ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని చూస్తున్న వారందరికీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజెస్ నుండి వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆఫీసు వద్ద ఉన్నాము. కారణం ఏమిటంటే 17వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం అనగా నిన్నటి దినాన సాయంత్రం 4 గంటల సమయంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు గారు, కాకుమాను సబ్ ఇన్స్పెక్టర్ ఏక్నాథ్ గారు వారిరువురు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి మీద చర్యలు తీసుకున్నందుకు, అలాగే కాకుమానులో శాంతియుత నిరసన ర్యాలీ చేస్తే నా మీద కేసు రిజిస్టర్ చేయించి రౌడీసి డోపింగ్ చేయించి నేను ఎవరి మీద మతోన్మాదుల మీద కంప్లైంట్ ఇచ్చాను అనగా లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, చాట్లపల్లి కళ్యాణ్, భాస్కర్ కిల్ అనే వీళ్ళు బైబుల్ని, సిలువను, యేసుప్రభు వారిని, క్రైస్తవులను, పాస్టర్లను, మా భార్యలను అసభ్యకరంగా చెప్పుకోవటానికి కూడా వీలులేని లాంగ్వేజ్లు దూషించినందుకు మాకు న్యాయం చేయమని, దాని విషయమై మేము శాంతియుత న్యాయ పోరాటానికి దిగి సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 30వ తారీఖున గౌరవ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద గౌరవ ఎస్పీ గారు స్పందించారు. కానీ క్రింది స్థాయి అధికారులు స్పందించకుండా కాకుమాన్ ఎస్ఐ గారు ఒక మతానికి కుమ్మ కాస్తూ వారికి అనుచరులుగా వ్యవహరిస్తూ మరి ప్రశ్నించి మాకు న్యాయం చేయమని పదే పదే అడిగితే నన్ను పిలిచి కేసులు కడతాం, రౌడీషీట్ ఓపెన్ చేస్తామనే చట్ట వ్యతిరేకంగా మాట్లాడి నా మనోభావాల మీద, నా గౌరవ ప్రతిష్టల మీద దాడి చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తిరిగి ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద, కాకుమాను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి మీద ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం అనేది వారు బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి శాంతియుత ర్యాలీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే రీతిలో బ్లాక్మెయిల్ చేసినందుకు వారి మీద కంప్లైంట్ ఇవ్వడం అయింది. అలాగే ఈ విషయం మీద గౌరవ ఏఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించి కొన్ని విషయాలు మాట్లాడి సామరస్యంగా కలిసి వెళ్దాం, మీరు నేను డిఎస్పీ గారి దగ్గరికి రాస్తున్నాను అని మా ముందు డిఎస్పీ వారితో మాట్లాడి మరి ఈ సమస్యను పరిష్కరించండి, సామరస్యంగా మాట్లాడండి, శాంతియుతమైన వాతావరణంలో వారితో మాట్లాడండి అని గౌరవ ఏఎస్పీ గారు చాలా పాజిటివ్గా మరి మాట్లాడటం మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వారు ఉన్నత స్థానంలో ఉండి కూడా గౌరవ ఎస్పీ గారి తరువాత స్థానంలో గౌరవ ఏఎస్పీ గారు ఉన్నారు. మరి వారు క్రైస్తవుల పెద్దలైన మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి గౌరవించి కూర్చోబెట్టి చాలా విషయాలు వారు ఈ విషయం మీద మాట్లాడి మా పిటిషన్ మొత్తం పరిశీలించి వారు చాలా చక్కగా స్పందించారు. మరి ఇలాంటి గౌరవ అధికారులు పైనున్న అధికారులేమో ఈ విధముగా అన్ని మతాల పట్ల, అన్ని మతాల పెద్దలకు సంబంధించిన పెద్దల పట్ల సానుకూలంగా మరి వ్యవహరిస్తుంటే క్రింది స్థాయి అధికారులు మాత్రం మా మనోభావాల మీద దాడి చేసే వాళ్ళ మీద, మత సామరస్యతను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేవారి మీద చర్యలు తీసుకోకుండా కంప్లైంట్లు ఇచ్చిన మా మీదే తిరిగి కేసులు కడతామని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని దిగువ స్థాయికి దిగజారి మాట్లాడటం ఇది చట్ట వ్యతిరేకం. అంతేకాదంట, మేము ఎవరి మీదైతే పోలీసు వారికి కంప్లైంట్ చేశామో వాళ్ళ ద్వారా కూడా ఎస్ఐ గారు నా మీద కేసు కట్టిస్తారంట. మేమన్నా ఎలా కట్టిస్తావో కట్టిస్తాం చూస్తాం, చట్టం నీకే కదా, చట్టం మాకు తెలుసు అని విషయాన్ని మాట్లాడడం జరిగింది. కాబట్టి రేపు 20వ తారీఖున చెలో కాకుమాన్ అనే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆపడం జరుగుతుంది. ఎందుకంటే డిఎస్పీ గారి దగ్గరికి ఈ ఫిర్యాదు వెళ్ళింది కాబట్టి, మరి డిఎస్పీ గారు ఆఫీసు నుండి మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళి కలిసి డిఎస్పీ గారు మాట్లాడిన మాటలను బట్టి మనం కార్యాచరణను మరి డిసైడ్ చేద్దాం. మేమైతే నమ్ముతున్నాం ఈ ప్రభుత్వం మీద, గౌరవ ఎస్పీ గారి మీద అలాగే నమ్మకం ఉంది. ఈ విషయం మీద మాకు న్యాయం చేస్తారని, మత సామరస్యతను కాపాడతారని మేము ప్రభువును బట్టి విశ్వసిస్తూ వారి ఎడల మాకున్న ప్రగాఢమైన గౌరవాన్ని, ప్రేమను ప్రార్థన రూపంలో మా దేవునికి తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.